ఏపీ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సమరం షురూ అయింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆశావహులు సన్నద్దమవుతున్నారు. మరి సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటి, అనర్హతలేంటి? దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు లోకల్ వివరణ షో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సర్పంచులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి. ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. అలాగే ఒకవేళ ఆ వ్యక్తికి 31/5/1995 కంటే ముందే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు. 1/6/1995 తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు WP No. 17947/2005 తేదీ 19/7/2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలను సొంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు. ఒక వ్యక్తికి 3 పిల్లలుంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడుగానే పరిగణిస్తారు. ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా 2 పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత 2వ భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి 3 సంతానంగా పరిగణిస్తారు. అతని 2వ భార్య 1 సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు. 3 పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు. 2 పిల్లలున్న తర్వాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులవుతారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం నామినేషన్ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు. అలాగే రేషన్ దుకాణం డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులవుతారు. అంగన్వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. అదేవిధంగా మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు. నామినేషన్ వేస్తున్న వ్యక్తి ధృవీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు. చెక్ లిస్ట్ లో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. అలాగే నామినేషన్లో అభ్యర్థి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం లేదు. ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, వార్డుల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడా లేదు. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణ శిక్ష పడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద 250 రూపాయలు, ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి. సర్పంచ్ పదవికి పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు 1000 రూపాయలు, ఇతరులు 2000 రూపాయలు చెల్లించాలి.